ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఫస్ట్ వచ్చేసి ఈరోజు ఎవరైతే బర్త్డే చేసుకున్నారో వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే, అండ్ ఎవరైతే యానివర్సరీ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ హ్యాపీ యానివర్సరీ. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 5:30 అయింది. ఆఫీస్కి వెళ్ళాలి 7:00 షిఫ్ట్. క్యాబ్ అయితే 6:00 వచ్చేస్తుంది. అండ్ ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి అంటే, సోషల్ మీడియా మీట్ ఉంది ఈవినింగ్ బీచ్ రోడ్లో, వెళ్దాం అనుకుంటున్నాను. నేను ఇలాంటిది ఫస్ట్ టైం వెళ్తున్నాను, నాకైతే తెలీదు ఎలా జరుగుతుందో ఏంటి అనేసి సంతోష్ చెప్పాడు. మీకు తెలుసు కదా వైజాగ్లోగా సంతోష్, సంతోష్ చెప్పాడు ఇలా సోషల్ మీడియా డే ఈరోజు వెళ్దాము అని చెప్పేసి. సో వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఆఫీస్కి రెడీ అయిపోవాలి, చూస్తూ ఉండండి. ఆపోజిట్ లో పెద్ద కొండ ఉంటుంది, వ్యూ ఇది. మేడ ఎక్కినట్టయితే ఫుల్ గా మీకు ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 6 AM అవుతుంది. చూసారా రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంది. ఇది మనకి ఎన్ఈడి జంక్షన్ లో ఈ టైంలో ఖాళీగా ఉంది, అదే మనం 9:00 చూసినట్టయితే చాలా రష్గా ఉంటుంది. మనకి ఎన్ఈడి జంక్షన్ క్రాస్ అవ్వడానికి మినిమం 45 మినిట్స్ పడుతుంది, అంత ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, వర్షం పడేటట్టు ఉంది. చూడాలి ఇప్పుడు వర్షం పడుతుందా లేదా అనేది. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. చూసారా రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంది. అయినా ఎంత ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళడం చాలా కష్టం కదా. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 5:00 అవుతుంది. ఆఫీస్ అయిపోయింది. ఆఫీస్ అయిపోయిన తర్వాత బీచ్ రోడ్లో జరిగే సోషల్ మీడియా మీట్కి వచ్చాము. నాకైతే అస్సలు తెలీదు ఈ సోషల్ మీడియా మీట్ ఏంటి అనేది, మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ సోషల్ మీడియా మీట్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, ఎందుకంటే నేను కూడా ఈ సోషల్ మీడియా మీట్కి రావడం వల్ల. నాకైతే ఇలాంటి సోషల్ మీడియా మీట్స్కి అండ్ నెక్స్ట్ ఇంకా పెద్ద సోషల్ మీడియా మీట్స్కి వెళ్ళాలి అని ఉంది. బట్ దానికన్నా ముందు మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. నాకు తెలుసు మీరందరూ నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి. ఈరోజు ఇక్కడ ఈ సోషల్ మీడియా మీట్కి చాలామంది వచ్చారు. చాలామంది యూట్యూబర్స్, పెయింటర్స్ అండ్ నెక్స్ట్ రైటర్స్, న్యూస్ రికార్డర్స్, ఇలా చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ కలిసినందుకు నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది మీటింగ్ అనేది. చాలామంది స్పీచ్ ఇచ్చారు, చాలా బాగుంది. వైజాగ్ కోసం అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా కోసం చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలామంది స్పాన్సర్స్ వచ్చారు యూట్యూబ్ కోసం అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా కోసం, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళందరూ ఇంత బాగా సోషల్ మీడియాని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా బిగ్ థ్యాంక్స్ వాళ్ళకి. రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది, అందుకనే ఇక్కడ నుండి మూవ్ అయిపోయాం మేము. ఇంకా ఈ వర్షంలో మద్దిలపాలెం సెంటర్లో పానీపూరి అండ్ చాట్ తిన్నాము, సూపర్ ఉంది టేస్ట్. అయితే ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.